ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు, ఇది ఇలా జరిగి ఉండకపోయి ఉంటే బాగుండు, ఇది కేవలం కలేనేమో అని అందరినీ పూర్తి బాధకి గురి చేస్తూ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడవేసిన సంఘటన, అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా కంటతడి పెట్టించిన సంఘటన, హీరో విజయ్ ఆంటనీ ఇంట్లో ఏర్పడ్డ సంఘటన. అవ్వడానికి సినిమా సెలబ్రిటీ అవ్వడంతో ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందులోనూ అమ్మాయి చిన్న వయసు, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. చిన్న వయసు, అమ్మా నాన్నల తోడు అవసరం ఉన్న వయసులో ఏం జరిగిందని, ఏమంత కష్టం వచ్చిందని తన తల్లిదండ్రులకు కూడా చెప్పుకోకుండా ఎందుకు మీరా ఇలాంటి పని చేసింది అంటూ ప్రతి ఒక్కరూ మీరా గురించి, మరియు విజయ్ ఆంటనీ, అతని భార్య, పిల్లల గురించి ఆలోచిస్తున్న వాళ్ళే. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత విజయ్ ఆంటనీ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిపడిందో అంటూ తమిళ సినిమా రంగం మొత్తం తరలి వెళ్ళి ధైర్యం చెప్పిన నేపథ్యం. హీరో విజయ్ ఆంటనీ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు, మన తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా దగ్గరైన వ్యక్తి. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే విజయ్ ఆంటనీ ఇంట్లో ఎంత కష్టం వచ్చింది అన్న విషయం ప్రతి ఒక్కరిని కలిచివేస్తూ, మరీ ముఖ్యంగా విజయ్ ఆంటనీ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న ఎందరో హీరోలు కూడా అతడి ఫ్యామిలీ గురించి, అతడి కూతురి గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఒకప్పటి తమిళ స్టార్ హీరో పార్థిపన్ కూడా మాట్లాడుతూ, మీరా ఎంతో ధైర్యంగా ఉండే అమ్మాయి, ఏదైనా కష్టం వచ్చి ఉంటే ఒక్క మాట తల్లితో గానో తండ్రితో గానో చెప్పుకొని ఉంటే ఇలా ఉండేది కాదు, మీరా ఎందుకు ఇలా చేశావు అంటూ ఆయన కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలా ప్రతి ఒక్కరూ బాధపడుతున్న నేపథ్యం, ఇది ఇలా ఉంటే మరి సీనియర్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా తల్లి పాత్రలతో మనందరినీ అలరిస్తున్న సుధా గారు కూడా తన నానమ్మ మీరా విజయ్ ఆంటనీ గురించి పోయే ముందు రోజు ఏం చెప్పిందో తెలుసా అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. హీరో విజయ్ ఆంటనీ నటిస్తున్న సినిమాలో హీరోకి తల్లి పాత్రలో నటిస్తోంది సుధా గారు. గత 15 రోజులుగా చెన్నైలోనే ఉన్నానని, అతడితో కలిసి షూటింగ్ జరుగుతోందని, షూటింగ్ ఉన్నంతసేపు షాట్ ఓకే అయి కూర్చున్నంతసేపు ఎంతసేపు తన భార్య గురించి, తన పిల్లల గురించే మాట్లాడుతూ ఉండేవాడు. కూతురు అంటే పంచ ప్రాణాలు, ఎప్పుడు ఇద్దరి పిల్లల గురించే చెప్తూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఒకనొక సందర్భంలో హీరో విజయ్ ఆంటనీ తల్లితో కూడా మాట్లాడాను అని, తల్లి మనవరాలు అయిన మీరా విజయ్ ఆంటనీ గురించి ఏం చెప్పిందో తెలుసా అంటూ అసలు నిజాన్ని బయట పెడుతూ బోరు బోరుమని ఏడ్చింది. మరి ఇంతకీ హీరో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు హీరో విజయ్ ఆంటనీ తల్లి గారు మీరా నానమ్మ తన మనవరాలు అయిన మీరా గురించి ఏం చెప్పిందో తెలిస్తే అందరం నోరెళ్ళ పెట్టవలసిందే. మరి ఇంతకీ సుధా గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఆ మాటల్లో తన మనవరాలికి చీకటంటే చాలా భయమట, అస్సలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది కాదట. అంతేకాదు, స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్కూల్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే నేను కూడా వెళ్ళేదాన్ని, తాను చేసే ప్రతి స్కూల్ ఫంక్షన్లోనూ నేను కూడా ఉన్నాను. నా మనవరాలు చాలా కామ్గా ఉంటుంది, అందరితో ఎంతో ప్రేమగా ఉంటుంది, ఇంట్లో పనిచేసే పని వాళ్ళతో కూడా ఎంతో మర్యాదగా ఉంటుంది. తనకి ఏదైనా కావాలి అంటే ఒకళ్ళని దగ్గరికి వెళ్ళి అడిగేదే తప్ప ఎవరితోనూ అగౌరవంగా మాట్లాడేదే కాదు. చాలా నిమ్మదస్తురాలు నా మనవరాలు. కాకపోతే దానికి పాటలన్నా సింగింగ్ అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం. మేము ప్రతి సండే చర్చికి వెళ్తాము, ప్రతి సండే రోజు తప్పకుండా చర్చికి వచ్చేది. తనకి దైవభక్తి చాలా ఎక్కువ. సండే రోజు చర్చికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకోవడం మాత్రమే కాదు, కాయర్ సింగింగ్లో ఉండేది. కాయర్ గర్ల్గా ఎన్నో పాటలు పాడుతూ ఉండేది. పైగా పాడటం మాత్రమే కాదు, పియానో కూడా వాయిస్తుంది. ఇక తన తండ్రి హీరో అవ్వడంతో తనొక స్టార్ హీరో కూతుర్ని అని ఎప్పుడూ అలా కనిపించేది కాదు, సినిమా షూటింగ్స్కి వచ్చేది కాదు. కాకపోతే తన నాన్న సినిమా షూటింగ్స్కి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్లో మాత్రం కనపడేది. తనకి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం, సింగర్ అవ్వాలని, డాన్స్ కూడా చేయాలని అంటూ ఉండేది. అంతేకాదు, తనకి చెల్లెలంటే చాలా ఇష్టం, తన చెల్లెలతో కలిసి బాగా ఆడుతూ పాడుతూ ఉండేది. అలాంటి నా ముద్దుల మనవరాలికి ఎంత కష్టం వచ్చి పడిందో ఏమో ఎవరికీ చెప్పకుండా ఈ చిన్న వయసులో ఇలా మమ్మల్ని అందరినీ ఒంటరి వాడని చేసి వెళ్ళిపోయింది అంటూ బోరు బోరుమని ఏడిచారట విజయ్ ఆంటనీ తల్లిగారు. ఇక ఇదే విషయాన్ని విజయ్ తల్లిగారు తనతో చెప్పింది అంటూ సీనియర్ సపోర్టింగ్ యాక్ట్రెస్ సుధా గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదండి మొత్తానికి మనవరాలు పోయిన తర్వాత తన మనవరాలు గురించి అసలు నిజాన్ని బయట పెట్టారు విజయ్ ఆంటనీ తల్లిగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.